నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో ముగిసిన వైతేప ప్రస్థానం కాంగ్రెస్ లో విలీనం కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే రాహుల్ అధిష్టానం ఇచ్చే ఏ బాధ్యతైనా సమర్థంగా నిర్వర్తిస్తానన్న శర్మిల భారత్ జోడో యాత్ర తనలో విశ్వాసాన్ని పెంచిందని వ్యాఖ్య పార్లమెంట్ ఎన్నికలపై ఏఐసీసీ భేటీలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై కేంద్ర మంత్రితో నేడు భేటీ ఈడీ సమన్ల వేళ ఢిల్లీ సీఎం ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత విచారణకు హాజరవ్వకుండా కేజ్రీవాల్ పారిపోతున్నారన్న భాజపా పాకిస్తాన్ నుంచి వచ్చే ఆయుధాలు డ్రగ్స్కు అడ్డుకట్ట దేశీయంగా యాంటీ డ్రోన్ సాంకేతికతను సిద్ధం చేస్తున్న కేంద్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది ఈ మేరకు వైతేప అధ్యక్షురాలు షర్మిల ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు భర్త అనిల్తో పాటు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లిన షర్మిలకు ఖర్గే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు వైతేపాను కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్న షర్మిల ఇవాళ నుంచి కాంగ్రెస్ లో వైతేప ఒక భాగమన్నారు వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని గుర్తు చేసిన ఆమె దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు తనలో కూడా విశ్వాసం నింపిందని వ్యాఖ్యానించారు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదని తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చుతామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నాను కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్న ఈ సమావేశంలో రాష్ట్రాలను అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రపైన చర్చ జరిగే అవకాశం ఉంది సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు సీఎంతో పాటు సీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులు కూడా ఢిల్లీ వెళ్లారు మరోపక్క ఇవాళ రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కలవనున్నారు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించనున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి ఇప్పటికే అవిశ్వాసం సమావేశానికి సంబంధించి కౌన్సిలర్లకు నోటీసులు అందాయి ఈ నెల 12వ తేదీన అవిశ్వాసంపై సమావేశం జరుగుతుండటంతో కాంగ్రెస్ భారాసా పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి మరోవైపు ఎన్నికలకు ముందే 5 భారాసా కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కౌన్సిలర్ల వరుసలకు అడ్డుకట్ట వేసేందుకు భారాసా పార్టీ అడుగు ముందుకేసింది ఇందులో భాగంగా ఉదయం భారాసాకు చెందిన కౌన్సిలర్లను ప్రత్యేక బస్సులో శిబిరానికి తరలించారు దాదాపు 20 భారాసా కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం గ్రేటర్ హైదరాబాద్లో జనాలకు ఆధార్ తిప్పలు తప్పడం లేదు అభయహస్తం గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ రేషన్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆధార్ కార్డులో చేర్పులు మార్పుల కోసం ప్రజలు మీసేవా కేంద్రాలు ఆధార్ నమోదు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు
ఎల్బినగర్ జోన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రజలు మీ సేవా కేంద్రాలకు చేరుకొని క్యూలో నిలుచుంటున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూలలో పెట్టి తమ నంబర్ కోసం నిరీక్షిస్తున్నారు. రోజుకు 100 మందికి మాత్రమే ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తుండడంతో మిగతా వారంతా 3-4 రోజుల నుంచి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. नईट अपने पद गंट तुम गंटल अटोर रेस्पल डेली रोज ना रोज तिरी डे ना रोज इकड़ना आधार कार्ड बाबू चेंजल अड्रस दी रेस्पेम असर मल दाखिल लिंक वेटर मल्ल अभी रेसन कार्ड प्लस दाखी इन पथका गवर्नमेंट पथका दाने वाल टाइम एम आई मूर् रोज रोज पब्लिक चूँ एंतम रोज वना मल वेस मल एक् మూడు గంటల నుంచి లైన్ లో ఉన్నాం సార్. తెల్లవారుజామున 3 గంటల నుంచి. సో దేని కోసం? ఆధార్ కార్డ్ గురించి సార్. ఆధార్ కార్డ్ గురించి అది రేషన్ కార్డులు అవి. ఆధార్ కార్డ్ లో ఏంటి మార్పు మీకు? అది పిల్లల గురించి సార్. ఆధార్ కార్డ్ లింక్ ఫోన్ లింక్ చేసుకోవాలి. చేస్తున్నారా ఏమంటారు ఇల్లు? ఇంకా ఏదైతే లేవే నల్లూరు పంచాయతీలో అవుతున్నాయి. లైన్ ఎవరు కరెక్ట్ లేదు. వచ్చిన వాళ్ళని ముందు వచ్చిన వాళ్ళని ఎన్నిక చేస్తుండ్రు. ఎన్నిక వచ్చిన వాళ్ళు ముందు చేస్తుండ్రు. ఎవర్ కరెక్ట్ లేరు. 4 కి వచ్చామండి ఇక్కడ. అదేదో గవర్నమెంట్ స్కీములు పెట్టారు కదా అన్నిటికీ అప్లై చేసుకోవాలని చెప్పేసి. దాని కోసం అన్ని పిల్లల బర్త్ సర్టిఫికెట్లు లేవు. తీసుకోనికి వచ్చిన ఆధార్ కార్డు అప్లై చేయడానికి. అది ఏమన్నారు దేని కోసం? వెయిటింగ్ అంత టోకెన్ కోసం డైలీ 100 ఏదో ఇస్తారంట. దాని కోసం జనాలు ఎక్కువ వస్తారని చెప్పేసి మార్నింగ్ రావడం జరిగింది. మంది కంటే ఎక్కువ ఇస్తలేరు. 4 గంటల నుంచి ఉన్న వాళ్ళందరూ అందరూ గోలగోల చేసుకుంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. మాకు ఆధార్ కార్డు కొత్తది కావాలని మేము ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు ఇంకా ఇస్తలేరా ఇస్తలేరు. అందరు 100 మంది ఉన్నారు 100 మంది ఉన్నారు అంటున్నారు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ గోల్ తిరిగిపోతున్నారు. వారం 4 రోజులు తిరుగుతున్నా సార్. ఇంకా ఇస్తలేరు. మళ్ళీ గేట్ కాడనే అందరు గుంపు గుంపు ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారాసాద నేత కేసీఆర్ ను పరామర్శించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన జగన్ కు భారాసాద నేతలు పల్లా రాజేశ్వర రెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లారు. గత నెలలో ప్రమాదవశాత్తు కేసీఆర్ జారిపడగా ఎడమ తుంటికి శస్త్రచికిత్స జరిగింది. కొన్ని రోజులుగా ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నందినగర్ లోని భారాసాద నేత నివాసానికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. త్వరలోనే ఏపీ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై భారాసా వైకాపా అధినేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో పాటు ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఇంద్రమ్మ కాలనీలో ఇంతియాజ్ మహమ్మద్, రుబీనా బానో భార్య భర్తలిద్దరూ ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 2న భర్త ఇంతియాజ్ మహమ్మద్ పని మీద ఉదయం 10 గంటలకు బయటకు వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూస్తే ఇంట్లో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన ఇంతియాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడి చేయనుందన్న ఆప్ మంత్రుల ప్రకటన మధ్య భద్రతను కట్టుదిట్టం చేయడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ నివాసానికి దారితీసే రోడ్లన్నింటినీ బ్లాక్ చేయడంతో పాటు అన్ని ద్వారాల వద్ద అదనపు బలగాలను మోహరించారని ఆప్ వర్గాలు తెలిపాయి. కనీసం ఆయన నివాసంలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించడం లేదని, కేజ్రీవాల్ నివాసంలో దాడులు చేయడం సహా ఆయన్ను అరెస్టు చేసే ప్రయత్నాలను ఈడీ ముమ్మరం చేసినట్లు ఆప్ వర్గాలు ఆరోపించాయి. అయితే ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఆప్ మంత్రుడు ప్రకటన నేపథ్యంలో మీడియా ప్రతినిధుల రాక పెరిగిందని, వారిని నియంత్రించేందుకే భద్రతను పెంచినట్లు ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాకపోవడంపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేసింది. కేజ్రీవాల్ విచారణ నుంచి పారిపోతున్నారని విమర్శించింది. ఆప్ నేతలు అవినీతి దొంగతనానికి పాల్పడమే కాకుండా తమ సీఎంను అరెస్టు చేయనున్నారంటూ వారే అల్లరి చేస్తున్నారని ఢిల్లీ భాజపా శాఖ అధ్యకుడు వీరేంద్ర సచ్దేవ ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణం విచారణలో పాల్గొనాలని ఈడీ అవకాశం ఇచ్చిందని, అయితే మీరే పారిపోతున్నారని ఆరోపించారు. చట్టానికి అతీతుడని కాదనే విషయం కేజ్రీవాల్ మర్చిపోతున్నారని భాజపా అధికార ప్రతినిధి బన్సూరి స్వరాజ్ హితో పలికారు. ఈడీ 3 సార్లు సమలు పంపిందని, కానీ విచారణ నుంచి కేజ్రీవాల్ పారిపోతున్నారని ధ్వజమెత్తారు. దర్యాప్తునకు సహకరించారని ఆయన భావించలేదని స్వరాజ్ ఆరోపించారు. సరిహద్దుల్లో డ్రోన్ల సమస్యకు భారత్ చెక్ పెట్టనుంది. పాకిస్తాన్ నుంచి భారత్కు డ్రోన్ల ద్వారా అక్రమంగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాలు, ఆయుధాలకు మరో 6 నెలల్లో అడ్డుకట్టపడనుంది. ఇందుకోసం దేశీయంగా యాంటీడ్రోన్ సాంకేతికతను రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్ల ద్వారా జరుగుతున్న మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను భద్రతా దళాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నాయి. అయితే సరిహద్దుల్లో విపరీతంగా ఉన్న డ్రోన్ల సమస్య మరికొన్ని రోజుల్లో తీరనుంది. ఇందుకోసం దేశీయంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ రూపుదిద్దుకుంటోందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం ప్రస్తుతం 3 డిజైన్లు పరిశీలనలో ఉన్నాయని, ట్రయల్స్ అనంతరం మరో 6 నెలల్లోనే అది అందుబాటులోకి రానుందని చెప్పారు. సీసీ కెమెరాలు, నిరంతర పహారా, కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ పంజాబ్, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో చాలా ఏళ్లుగా పాక్ వైపు నుంచి దుండగులు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. వాటి ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారత్లో జారవిడుస్తున్నారు. సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు ఇదో తలనొప్పిగా మారింది. నిత్యం ఏదో ఒక డ్రోన్ రావడం, దానిని స్థానిక పోలీసుల సాయంతో వెంబడించి కూల్చడం చేస్తున్నారు. గతేడాది పాక్ నుంచి ఏకంగా 100 డ్రోన్లు భారత్ వైపు రావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ సమస్యకు భారత్ ముగింపు పలకనుంది. దేశీయంగా రూపుదిద్దుకుంటున్న యాంటీ డ్రోన్ సాంకేతికతతో డ్రోన్లను నిలువరించనుంది. అమెరికాలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వాటిని ఖాళీ చేయించారు. తనిఖీల తర్వాత అవి నకిలీ బాంబు బెదిరింపులని తేల్చారు. జార్జియా, కనెక్టికట్, కెంటుకీ, మిషిగాన్, మిన్నిసోటా, మిసిసిపి, మోంటానా, మైన్, హవాయి రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు గుర్తుతెలియని ఇమెయిల్ ఐడి నుంచి ఒకేసారి బెదిరింపు సందేశాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తక్షణమే ఆ భవనాలను ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్లతో తనిఖీ చేపట్టిన, అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు ప్రకటించారు. అవి నకిలీ బాంబు బెదిరింపులని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఇరాన్లో పేలుడు జరిగిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఐకానిక్ లతా మంగేష్కర్ చౌక్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. 40 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తుతో ఉన్న భారీ వీణను చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న పెద్ద అంతా వీణ వద్ద ఫోటోలు దిగుతూ సంబరపడిపోతున్నారు. దీంతో కొన్ని రోజులుగా లతా చౌక్ సెల్ఫీ పాయింట్గా మారిపోయింది. అయోధ్యలో ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న క్రమంలో లతా మంగేష్కర్ చౌక్ సందడిగా మారింది. లతా మంగేష్కర్ కు నివాళిగా గతంలో లాల్ చౌక్ లో ఏర్పాటు చేసిన భారీ వీణ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. అయోధ్య నగరంలోని రాంపథ్, ధరంపథ్ కూడలిలో ఉన్న ఈ వీణ వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యకు తరలివస్తున్న పర్యాటకులు ఖచ్చితంగా లతా చౌక్ వద్దకు వెళుతున్నారు. చిన్న పెద్ద అంతా సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. లతా మంగేష్కర్ పాడిన శ్రీరామ సంకీర్తనల్ని గుర్తు చేసుకుంటున్నారు. వీణను చూసిన వారు అక్కడ ఫోటోలు దిగకుండా ఉండలేరని, అక్కడ ప్లే చేసే లతా మంగేష్కర్ పాటలు ఆమె తమతోనే ఉన్నట్టు అనుభూతిని కలిగిస్తాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు నివాళిగా 2022లో అయోధ్య నగరంలో 40 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పుతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వీణను ఏర్పాటు చేసింది. సంప్రదాయ భారతీయ సంగీత వాయిద్యం వీణపై సరస్వతీదేవి చిత్రం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ భారీ వీణను 2022 సెప్టెంబర్ 28న ప్రారంభించారు. ఇటీవల అయోధ్యలో వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రధాని లతా చౌక్ ను సందర్శించి కొంత సమయం అక్కడే గడిపారు. దేశంలో సుప్రసిద్దమైన మోడేరా సూర్య దేవాలయం గురించి మనకు తెలిసిందే. ఆ సూర్యదేవుని స్ఫూర్తితో ఇప్పుడు మోడేరా గ్రామం మొత్తం తన విద్యుత్ అవసరాలను సౌరశక్తి నుంచే పొందుతోంది. దేశంలోనే సౌరశక్తి ద్వారా పూర్తి విద్యుత్ అవసరాలను తీర్చుకునే మొట్టమొదటి గ్రామంగా మోడేరా నిలిచింది. గతంలో కరెంటు బిల్లులు భారీగా ఉండేవని, ప్రస్తుతం సౌర విద్యుత్ వల్ల 0 బిల్లు వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలో గల మోడేరా గ్రామం అరుదైన రికార్డు సాధించింది. దేశంలోని పూర్తి విద్యుత్ అవసరాల్ని సౌరశక్తి నుంచే గ్రహించే గ్రామంగా మోడేరా నిలిచింది. గ్రామంలో దాదాపు 1700 ఇళ్లు ఉండగా అందులో 1350 ఇళ్లపైన సౌర ఫలకాల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో సోలార్ ప్యానెల్ 1 కిలోవాట్ సామర్థ్యంతో ఉంటుంది. కేవలం ఇళ్లపైనే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలపై కూడా సౌర ఫలకాల్ని ఏర్పాటు చేశారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్తో అనుసంధానించిన ఈ వ్యవస్థ మోడేరా గ్రామాన్ని నికర పునరుత్పాదక శక్తి జనరేటర్ గా మార్చాయి. సోలార్ ప్లాన్ లగా నహీ థా తబ్ హమారే ఘర్ 1000 సే 1500 రూపాయ భీ లాగ్తు తు జ్యారే 1 కిలోవాల్ట్ ని సోలార్ ప్యానల్ లగాయా పచ్చీ హమారే బిల్ ఆవ్తు బంద్ థై గయు అనే హమారా బిల్ ని అందర 700 થી 1000 રૂપિયા સુધી જમા થવા લાગ્યા છે અને અમારા મોઢેરાની અંદર મોઢેરાની કુલ 1 કિલો વોલ્ટની સોનલ પેનલ 383 ઘરો પર નાખેલી છે એ મોદી સાહેબે એકદમ મફતમાં નાખી છે. ગ્રામંલો પ્રતિ ઇંટીપૈ સૌર ફલકાલને એરપાટ ચેસે ઈ સૂર્યગ્રામ પ્રોજેક્ટ કોસમ ગુજરાત પ્રભુત્વમ દાદાપુ 81 કોટલ રૂપાયલુ કેટાયించింది. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ તો અનુસંધાનించిన ઈ સોલર પેનલલો અકડે ઇళ్లకు 40 నుంచి 100% వరకు విద్యుత్ ఖర్చుల్ని తగ్గించాయి. ఫలకాలు విద్యుత్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించగానే బ్యాటరీలో కొంత విద్యుత్ను నిల్వ చేస్తారు. అలా నిల్వ చేసిన విద్యుత్ను రాత్రి సమయాల్లో గ్రిడ్ కు పంపిస్తారు. ఈ విధంగా ఆ గ్రామంలో 24 గంటలు సౌర విద్యుత్ పైనే ఆధారపడుతున్నారు. అక్టోబర్లో మోడేరా సూర్య దేవాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించినప్పుడు సూర్యగ్రామ్ ప్రాజెక్టు గురించి వెల్లడించారు. దేశంలోనే తొలి సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా మారుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మోడేరాలో 1 రోజుకు 6332 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 6000 కిలోవాట్ల విద్యుత్ను 1 రోజు మోడేరా ప్రజలు వినియోగించుకుంటున్నారు. మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు పంపిస్తున్నారు. ఇక్కడి సుప్రసిద్ద సూర్య దేవాలయంలో కూడా విద్యుత్ దీపాలు సౌరశక్తితోనే ప్రకాశిస్తుంటాయి. కర్బన ఉద్గారాలు లేకుండా సంపూర్ణ హరిత విద్యుత్ వినియోగాన్ని సాధించిన మోడేరా ప్రపంచానికి స్ఫూర్తినిస్తోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది ఒక సిమెంట్తోటో టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు. ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇది ఒక ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు, అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయము. మన జాతీయ స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన ఐక్యతను, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి విదేశీయుల యొక్క
దుర్మార్గాలను నిర్మూలించేటువంటి బానిస మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది. కాబట్టి అలాంటి దేవాలయానికి భవ్యమైనటువంటి రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ట 22వ తేదీ జరుగుతా ఉంది. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో సంక్రాంతి నుండి 22 జనవరి వరకు 14 సంక్రాంతి నుండి 22 జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ప్రార్థనా స్థలాలు దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం. అయినాక పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు శ్రమధ్వానం ద్వారా కార్యకర్తలు శ్రమధ్వానం ద్వారా చేస్తారు. అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా 22 వరకు సాధ్యమైన అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసి ఈ అభియాన్లో ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా మీకు తెలుసు 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆ దేవాలయ కమిటీల యొక్క నేతృత్వంలో ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఆ గ్రామం కానీ ఆ బస్తీ కానీ ఆ కాలనీ కానీ ప్రజలందరూ కూడా సమిష్టిగా సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడము అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత అన్ని దేవాలయాలలో అక్కడ మరి దీపారాధన చేయడము అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము అదేవిధంగా ఆ రోజు పచ్చ తోరణాలతో అందరి ఇండ్లు అలంకరించుకోవడము 500 సంవత్సరాలైంది కాబట్టి 5 రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను అభయహస్తంకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను. ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు.
వీరిచ్చేటువంటి ఆరు గ్యారంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి కార్యక్రమం ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల తర్వాత చేస్తారా మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారు అనేది మీ విషయం కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రోజు ప్రజల న్యాయమైన గురిచేసి ఈ యొక్క పథకాల అమలుకు గ్యారెంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ ఏం తప్ప ఇది మరొకటి లేదు మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు రేషన్ కార్డులు జత చేయమంటారు చాలా మందికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డు నేరకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అనేక విషయాలు జైలకొయినొల్ల ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్ లో ఉంటాయి అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైలుకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా లేక ప్రజలను జైళ్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి జైళ్లకు వెళ్ళిన వివరాలు అరెస్ట్ అయిన వివరాలు అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరమని అడుగుతా ఉన్నాను మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు